హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. వెనకటికి ఓ గురువు గారితో పాటు ఒక బ్రహ్మచారి విడుతుండేవాడు. ఒకసారి అన్నాడు, గురువు గారు, నేను ఇంకిక్కడ కూర్చుని బాగా శ్రద్ధగా తపస్సు చేద్దాం అనుకుంటున్నాను గురువు గారు అన్నాడు. గురువు గారు చాలా సంతోషించారు, మంచిదిరా నాయన, చక్కగా కూర్చుని తపస్సు చేసుకో. ఇక్కడ నువ్వు తపస్సు చేయడం అంటే అలా కూర్చుని తపస్సు చేస్తుంటే ఒక రోజున వాన వస్తుంది, ఒక రోజున ఎండ వస్తుంది, శరీరాన్ని రక్షించాలి కదా, శరీరం అద్యంకుల ధర్మ సాధనం, ఇది ధర్మ సాధనం, ఇది పడిపోతే ఎలా, దీన్ని కాపాడాలి. అందుకని నాలుగు అరణ్యంలోంచి కర్రలు తెచ్చుకో, పాతు నాలుగు కొబ్బరాకులో తాటాకులో తెచ్చుకో, పగిరి కూర్చో దాని కింద చేసుకో తపస్సు. గురువుగారు ప్రేమతో చెప్పారు. ఆయన చక్కగా తీసుకొచ్చాడు, ఏదో నాలుగు కర్రలు పాతాడు, నాలుగు కొబ్బరాకులు వేసాడు, తాటాకులు వేసాడు, కూర్చుని జపం చేసుకున్నాడు. మరి మర్నాడు పొద్దున స్నానం చేయాలా? స్నానం చేశాడు. ఉన్నది ఒకటి కౌపీనం, ఓ గోచీ గుడ్డు ఉంది ఆయనకి, ఉన్నవి రెండే గోచీలు. ఓ గోచీ తీశాడు, తడిపాడు, ఇంకో గోచీ పెట్టుకున్నాడు. ఈ గోచీ తీసుకొచ్చి ఓ తాడు ముక్కో ఓ అరిటాకో ఓ తీగో ఏదో కట్టాడు, దాని మీద ఆరేశాడు. మరి ఆకలి అన్నది ఉంటుంది కదూ, భవతి భిక్షాందేహీని పక్క ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చెయ్యాలిగా, ఆకలి తీరే వరకు భిక్షాటన చేసి వచ్చాడు. మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేయాలిగా, స్నానం చేద్దామని చెప్పి స్నానానికి పెడుతూ ఈ గోచీ తీశాడు. అక్కడ ఎలకలు ఉన్నాయి, అవి అలా పెడుతూ కొరికేసి ఎలా పాపం ఆ గోచీతో ఏదో ఆ రోజు గడిపేశాడు. మర్నాడు ఊళ్ళోకి భిక్షకు వెళ్ళినప్పుడు అమ్మ రెండు గోచీలు కూడా ఇద్దరు అన్నాడు. వాళ్ళు ఏదో రెండు గోచీలు కూడా ఇచ్చారు, మళ్ళీ తెచ్చాడు, ఆరేశాడు. ఎందుకైనా మంచిది అని ఓ గోచీ ఇక్కడ ఓ గోచీ అక్కడ అన్నాడు. ఎలకలకి దూరం ఏంటి, మళ్ళీ కొరికేసి ఎలా రోజు వెళ్ళి అమ్మాయి కబళం ఓ గోచీ గుడ్డ కూడా అనేవాడు. వాళ్ళు చూసి అన్నారు, ఈ రోజు గోచీలు కూడా ఏంటి, ఎక్కడి నుంచి తీసుకురా, నీకు ఒక పని చేయండి, మీకు ఎందుకు రోజు గోచీలు అంటే ఏం చేయను, ఎలకలు కొరికేస్తున్నాయి వాటిని, ఓ పని చేయండి, మా ఇంట్లో పిల్లి ఈనింది, ఓ పిల్లి పిల్లని ఇస్తాం మీ ఇంటికి పట్టుకోండి, ఆ పాకలో పెట్టుకోండి, అది మ్యావో మ్యావో అని తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్లి తిరగడం మొదలెట్టాక ఇంక ఎలకలు ఉండవు, కౌపీనం రక్షింపబడుతుంది, గోచీ కూడా ఏం చెయ్యి. ఈ పిల్ల పిల్లని అట్టుకెళ్ళాడు. ఆ మర్నాడు ఊళ్ళోకి వచ్చినప్పుడు అమ్మ నాకు ఒక కబలం పిల్లిక్కింది పాలు, ఓ రోజు పాలు ఎక్కడ ఇస్తాం, అవి విరిగిపోతాయి ఒక్కొక్క రోజున, ఇబ్బంది కదా, పిల్లి మళ్ళీ ఆకలి వేస్తే నీ చుట్టూ మేవ మేవ అని తిరుగుతుంది, ఎక్కడ తెస్తావు, రోజు పాలు ఎక్కడ తెస్తాం కానీ ఒక ఆవుని ఇచ్చేస్తాం పట్టుకెళ్ళిపో అని చెప్పి ఆవునిచ్చారు. ఆ ఆవుని పట్టుకెళ్ళాడు. ఇప్పుడు ఆవు పిల్లి ఎలకలు గోచీగుడ్డలు దండాలు ఓ పందిరి, ఆవు పాలు సాయంకాలం పితికేస్తే ఇచ్చేస్తుంది అండి రోజు గడ్డి, పోనీ అడవిలో వదిలేస్తే పులి తినేస్తే లేనిపోని ప్రారంభం. అందుకని మళ్ళీ వెళ్ళినప్పుడు అమ్మ పాలక్కర్లేదు పిల్లికి, ఆవుకింత గడ్డి నాకింత కబళం అన్నాడు. రోజు గడ్డి ఎక్కడ ఇస్తానయ్యా బాబు, నీకు ఇదిగో మీ ఉంటున్నటువంటి ఆశ్రమం పక్కనే 2 ఎకరాల పొలం ఉంది, మీ పేరు మీద రాసి ఇచ్చేస్తున్నాం, అక్కడ కాస్త గడ్డి పొలం వేసుకోండి, వేసుకుని మీరు కూడా వర్షాకాలంలో రావక్కర్లా, ఏదో ధాన్యం పండించుకోండి, చక్కగా ఆ గడ్డి ఆవుకు పెట్టుకోండి అన్నాడు. మరి పొలం దున్నాలి, వాన వచ్చేసేట్టు ఉంది, పొలం దున్నాలి, పొలం తను ఒక్కడు ఎలా దున్నుతాడు, ఓ 4 పాలేర్లు అక్కడి నుంచి వాళ్ళకి ఏదో పండిన దాంట్లో ఇంత ఇస్తాను, అది విరగ కాసేసింది పక్క 1 ఎకరాలు, ఏమన్నా అది కూడా తీసుకుని మనం కడితే బాగుంటుందండి. బోలెడంత పొలం, బోలెడంత మంది పాలేర్లు, ఇతల పాడి, ఆ ఆవు అలా ఉంటుంది ఏమిటి, అది దూడలు నెట్టేసింది, బోల్డమ్ ఆవులు, ఎద్దులు, ఎద్దుల కోసం బళ్ళు, బళ్ళ మీద సామాగ్రులు, ఇవన్నీ కోసి తెచ్చినవి, వీటి మీద వ్యాపారం, డబ్బు, బ్యాంక్ అకౌంటు, ఏటీఎం కార్డు, చెక్ బుక్, ఇవన్నీ దాచుకోవడానికి ఒక పెద్ద డాబా, ఇవన్నీ ఉన్న తర్వాత ఒక్కడు చేసుకోలేక ఇబ్బంది అయిపోతుందని పెళ్లి చేసుకున్నాడు. ఒకళ్ళు వచ్చి పిల్లనిస్తా అన్నారు, పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయింది, పిల్లలు పుట్టారు, అప్పు పెద్ద ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత గురువు గారు కొన్ని ఏళ్ళు పోయాక వచ్చాడు, ఇదేమి డ్రై ఇక్కడ పంగిరి కదా వేసుకోమన్నా, ఇంత మేడుంది, ఇంతమంది పిల్లలు, ఈ భార్య, ఈ నౌకర్లు, ఈ ఐశ్వర్యం ఏమిటిదంతా అని ఆశ్చర్యపోయి, బాబు ఇక్కడ ఓ బ్రహ్మచారి ఉండేవాడు జపం చేసుకుంటూ ఎక్కడున్నాడని అడిగాడు. ఆ నౌకరు ఆశ్చర్యపోయి నోరిలా వెళ్ళబెట్టాడు, ఏమని చెప్తాడు ఈ కథ అంతా, అయితే ఆయనే చొరవ చేసి లోపలికి వెళ్ళాడు. శిష్యుడు మంచి పట్టు పీతాంబరం కట్టుకుని తిరుగుతున్నాడు, సై అని భార్యతో పిల్లలతో మాట్లాడుతూ గురువుగారు వెళ్ళి అన్నారు, ఒరే నేను పందిరేసుకు జపం చేయమన్నాను కదా, ఇవన్నీ ఏమిట్రా అన్నారు. ఆ గురువుగారు గుర్తొచ్చింది, గోచీ గుడ్డ కాపాడుకోబోయానండి ఇవన్నీ వచ్చాయి, కోపీన సంరక్షణార్థం మొదలుపెట్టింది ఇంత సంసారం. జపం ఏమైంది, ఆశ్రమం ఏమైంది, నువ్వు ఎందుకు వచ్చినట్టు గృహస్థాశ్రమంలోకి,
తినడానికి సంపాదించు, ఏవి ప్రాథమిక అవసరాలో సంపాదించుకో, నీకు వస్తే దానం చేయి. కానీ ఇంకా వెంపర్లాటతో అదే పనిగా సంపాదించడమే ప్రధానంగా సంపాదన కోరిక, సంపాదన కోరిక. ఓడి తెచ్చావు పెట్టావు తృప్తే, ఇంకేదో తేవాలి. మంటలో నీళ్లు పోస్తే ఆరుతుంది కానీ నెయ్యి పోస్తే ఆరుతుందండి, రెండు నీళ్ళల్లా ఉందని చెప్పి నెయ్యి ఎట్టుకొచ్చి పోసారనుకోండి భగ్గున మండుతుంది. కోరికని తీర్చుకుంటూ పెడితే కోరిక ఆగుతుందా? భగ్గున రేగుతుంటుంది. తృప్తి చేత కోరికని గెలవాలి, లేకపోతే ఆయుర్దాయం అయిపోతుంది. ఇవన్నీ అక్కర్లేని పరుగులన్నీ తీసావు, 5 మేడలు కొన్నావు, 100 ఎకరాల పొలం కొన్నావు, మంచిదే, నేనేమి తప్పట్లేదు, నాకేం బాధ లేదు, నేను ఈర్ష్య పట్టం లేదు. కానీ ఇది వెంపర్లాట కింద నీకు మారిపోతే ఆయుర్దాయం ఏమైపోయింది? పోయింది. ఒక రామ అన్నది లేదు, కృష్ణ అన్నది లేదు. పైగా అంటాడు, రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణ రామ అనుకుంటూ కూర్చుంటానండి అంటాడు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏమంటాడు? సరే ఇద్దరు నిండు బాగుంటున్నామండి. కానీ కాబట్టి ఇంకా అలా సంపాదన 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 అంటూ వెళ్ళిపోతే చిట్ట చివరికి ఎక్కడ తేలుతాడు? ఆగుతాడు ఏమిటి అవధర్మరాజు గారు? ఊపిరి అయిపోవలసిన సమయం వచ్చేసింది, నిర్మోహమాటంగా పట్టుకెళ్ళిపోతాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.